సీఎం జగన్ రెడ్డి అహంకారం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ సమర్థత ఏమిటో తెలుస్తుందన్నారు. పించా, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య పించా ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా కదలలేదంటూ ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహించారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావని, సమర్థతతో పనిచేయాలని హితవు పలికారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు. ఐదారు గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్కనుండే అన్నమయ్య ప్రాజెక్టు. పించా నుంచి అన్నమయ్యకు నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగ్ డివార్మింగ్ లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలు అందరినీ ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని. వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే వారి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదుహుద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు. నాసిరకం పనులు చేశారు. పించా ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్, ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్కి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షం. ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడెక్కడ ఇసుక ఉంది, ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఏపీ వ్యాప్తంగా సర్పంచులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.